శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరేతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. ఎర్రచందనం ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ అంటే తెలియని వారుండరు. దశాబ్దాల పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను ఈ గంధపు చెక్కల స్మగ్లర్ గడగడలాడించాడు. అయితే తాజాగా ఆయన కుమార్తె లోక్సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇన్నాళ్లు వీరప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. తాజాగా ఆమె ఆ పార్టీని వీడారు. నామ్ తమిళర్ కక్షి నుంచి లోక్సభ టికెట్ ను దక్కించుకున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి వీరప్పన్ కుమార్తె విద్యారాణి లోక్సభ బరిలో నిలబడుతున్నారు. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. 2020 జూలైలో విద్యారాణి బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పుడు ఆమె బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు సీమా నేతృత్వంలోని నామ్ తమిళర్ కక్షి పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు విద్యారాణికి కృష్ణగిరి ఎంపీ సీటును సీమాన్ కేటాయించారు. ఏప్రిల్ 19న తమిళనాడులో 39 పార్లమెంట్ స్థానాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉన్న ఒకే ఒక్క పార్లమెంట్ స్థానానికి కలిపి మొత్తం 40 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం వీరప్పన్ కుమార్తె విద్యారాణి కృష్ణగిరిలో ఒక చిన్న పిల్లల పాఠశాల నడుపుతున్నారు. కృష్ణగిరి బెంగళూరులతో ఆమెకు అవినాభావ సంబంధం ఉంది. బెంగళూరులోనే ఆమె 5 ఏళ్ల లా కోర్సు ను అభ్యసించారు. విద్యారాణి తన జీవిత కాలంలో ఒకే ఒక్కసారి 2002లో వీరప్పన్ ను కలిశారు. అది కూడా ఆమె 3వ తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లోని గోపినాథంలో తన తాతయ్య ఇంట్లో తండ్రి వీరప్పన్ ను కలిశారు. దాదాపు 30 నిమిషాల సమయం మాత్రమే తన తండ్రి వీరప్పన్ తనతో మాట్లాడారని, బాగా చదువుకుని డాక్టర్ కావాలని కోరుకున్నారని వెల్లడించారు. డాక్టర్ అయి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని తన తండ్రి వీరప్పన్ తనకు సూచించారని విద్యారాణి గతంలో తెలిపారు. తన తండ్రిని కలవడం తాను అదే మొదటిసారి చివరిసారని వెల్లడించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.